జయ శ్రీరామ్ సెకండ్ చాప్టర్ సిక్స్టీ సెవెంత్ శ్లోకాలో కృష్ణుడు ఏమంటున్నాడంటే మనకి ఉండే పంచ ఇంద్రియాల్లో ఏ ఒక్కదానికి మనం లొంగిపోయిన సర్వనాశనం గ్యారంటీడ్ మనకు యాక్చువల్గా ఐదు ఉన్నాయి ఇప్పుడు జింకలు ఉన్నాయనుకోండి జింకలకి మంచి మ్యూజిక్ అంటే ఇష్టం ఈ వేటలు పట్టేవాడు వేట చేసేవాడు మంచి సౌండ్ మ్యూజిక్ ఏదో ప్లే చేస్తాడట పట్టుకుంటాడట చేపలు ఉన్నాయనుకో తిండికి తిండికి లొంగిపోతాయనమాట సో వాళ్ళలో లేక ఈ ఫిషింగ్ లైన్ ఉంటుంది కదా అందులో చిన్న పురుగు ఏదో పెడతాడు దానికోసం వచ్చి అది దొరికిపోయి చచ్చిపోతుంది అది ఇలాగే ఏనుగుకి ఆడ ఏనుగు సో దానికి కామం ఎక్కువ అనమాట ఆ ఆడది ఎక్కడ ఉంటే అక్కడ వాసనకి పరిగెట్టడం మొదలు పెడుతుంది మధ్యలో వీళ్ళు పెద్ద గోతు తవ్వి దాని మీద ఆకులంతా నింపి పెడతారు ఆడ ఎనుక నాటు పెడతారు వీడొచ్చి పెద్ద మొగ ఏనుగు అందులో పడి దొరికిపోతాడు సో ఇలాగా ఇప్పుడు తేనెటీగలు ఉన్నాయి వాటికి సువాసన పూలు ఏం చేస్తాయి సువాసన పరిమిళ పరిమళిస్తూ ఉంటుంది అనమాట కొన్ని పూలు ఏం చేస్తాయి ఆ తేనెటీగల్ని తినేస్తాయి అవి ఆ వాసన కోసం ఈ తేనెటీగ అక్కడ రాగానే అది లోపలికి వెళ్ళగానే ఈ రెప్ రెప్పలన్నీ మూసుకుపోతాయి తేనెటీగ లోపల చచ్చిపోతుంది ఇప్పుడు ఒక్కొక్క ఇంద్రియానికే లొంగిపోయిన ఈ జంతువులు బలైపోతూ ఉంటే మనం ఐదు పంచేంద్రియాలు అన్నిటికీ అన్నిటికీ మనము లొంగిపోయాం కళ్ళకి ఇరవై నాలుగు గంటలు ఆ యూట్యూబ్లో లేక చెత్త సినిమాలు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ఏవేవో వస్తూ ఉంటాయి చూస్తూనే ఉంటాయి ఎవడు చూసినా ఎక్కడ చూసినా అందులో లీనమై ఉన్నాడనమాట పోనీ అక్కడేమన్నా భగవద్గీత చూస్తున్నాడా శ్లోకాలు చూస్తున్నాడా ఏమన్నా ధార్మికమైన విషయాలు చూస్తున్నాడా అవేం కాదు చెత్త అశ్లీలం అనమాట అవే చూస్తాడు నైంటీ నైన్ పర్సెంట్ అవే చూస్తున్నారు ఖచ్చితంగా చెవులు ఇరవై నాలుగు గంటలు స్టూడెంట్స్ నేను చూస్తూ ఉంటా చెవులు ఇయర్ ఫోన్లు పెట్టుకుని వింటూ ఉంటారు పోనీ ఇంగ్లీష్ వొకాబులరీ నేర్చుకుంటున్నారా భగవద్గీత సారం నేర్చుకుంటున్నారా పోనీ సబ్జెక్టు వినేస్తున్నారా ఆ బే ఈ ర్యాప్ సాంగ్లు పాప్ సాంగ్లు ఈ బుల్లీవుడ్ చెత్త సినిమా పాటలు అందులో పోనీ ఏమైనా జ్ఞానం ఉందా రాసేవాడే సన్నాసి అయితే వినేవాడు ఇంతకంటే పెద్ద సన్నాసి ఏ తర్వాత తిండి ఎక్కడ పడితే అక్కడ పిజ్జా హట్టు గుడిసేటి పిజ్జా కింగ్ ఫిషరు అదేందది కింగ్ ఫిషర్ అంటున్నా కేఎఫ్సి గెంటకి ఫ్రైడ్ చికెన్ వాడు పాచిపోయిన సామాన్లు అనమాట మూడు నాలుగు నెలల క్రితం ఎక్కడో సెంట్రల్ కిచెన్లో బ్లాస్ట్ ఫ్రీజింగ్ టెక్నిక్తో వండిన సగం వండిన ఫుడ్ని ఫ్రీజ్ చేస్తారు బ్లాస్ట్ ఫ్రీజింగ్ అంటే చాలా ఇన్స్టెంట్గా ఫ్రీజ్ అయిపోతుంది ఎందుకంటే అప్పుడు టెక్స్చరు రప్చర్ కాదనమాట చిన్న చిన్న ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి సో ఇదంతా వాళ్ళు టెక్నాలజీ డెవలప్ చేశారు మొత్తానికి అది పాచిపోయిన ఫుడ్ ఇక్కడికి వచ్చేసరికి దాన్ని రీకాన్స్టిట్యూట్ చేస్తారు వండుతారు ఆ సాసుల్లో ఇష్టం వచ్చినట్టు కెమికల్స్ ఉంటాయి అందుకే అది తిన్న తర్వాత ఒళ్ళు ఎలా బలిసిపోతారు చూడండి రుచికి అలవాటు పడిపోతారు అందులో కెమికల్స్ బాగా ఉంటాయి ఈ మోనోసోడియం గ్లూటామెట్ కూడా ఎక్కచక్కగా వేసేస్తాడు అందులో నూనె ట్రాన్స్ఫాటు చెత్త చెదారం అన్నీ ఉంటాయి అవి తిని బలిసిపోతారు బీపీలు రకరకాల వ్యాధులు థైరాయిడ్లు అన్నీ వస్తాయి తర్వాత గుడ్లు ఇప్పుడుండే గుడ్లన్నీ హ్యాప్లాయిడ్ ఎగ్స్ పాయిజన్ ఆన్ యూర్ ప్లేట్ ప్యూర్ పాయిజన్ తింటున్నాం అనమాట పౌల్ట్రీ ఫామ్లో కోళ్ళకి ఇంజక్షన్లు స్టీరాయిడ్లు గ్రోత్ హార్మోన్లు యాంటీబయాటిక్లు బాగా దంచి కొడతారు అది ఆ బ్రాయిలర్ చికెన్ చూడడానికి తెల్లగా దానికి ఎర్రగా వాటర్ అనమాట పైన క్రౌన్ కూడా ఉంటుంది కానీ అది దాని కాళ్ళ మీద నించోలేదు అంత బలహీనంగా ఉంటుంది చూడడానికి అందంగా ఉంటుంది దాన్ని కోసుకు తింటారు అది హలాల్ మెథడ్లో దాన్ని తడపాయించి తడపాయించి మేకను కూడా తడపాయించి అంటే అది గిల 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 తన్నుకుంటుంది ఈ హలాల్ మెథడ్ అంటే ఈ ముస్లిం మెథడ్ అనమాట ఏ జుగ్గులర్ ని కట్ చేస్తాడు కట్ చేసి ఎందుకంటే వాళ్ళ పుస్తకంలో ఏం రాసింది బ్లడ్ తినకూడదని మరి ఎంత బ్లీడ్ చేసినా సరే బ్లడ్ ట్రేస్ మాంసంలో ఉండదా అందుకని ఆ రూలే ఫస్ట్ మనకి రాదు పైగా జంతువుల్లో ఆత్మ ఉండదు అని వాళ్ళు అంటారు క్రిస్టియన్స్ కూడా ఆత్మ ఉండదు అంటారు కానీ దాని చెవులో ఈ బిస్మిల్లా అని చెప్పి రహిమీన్ అవన్నీ చెప్తాడు దానికి ఆత్మీయ లేనప్పుడు దానికి లాభం ఏంటి ఆ చూలో చెప్పినంత మాత్రాన ఆయనకు వచ్చినట్టు వాడిదే ఆన్సర్ ఉండదు హే ఇవన్నీ ఉంటాయి మొత్తానికి అలా చంపడం వల్ల ఏమవుతుందంటే జంతువుకి టెన్షన్ బోదలవుతుంది ఆ తర్వాత హార్మోన్స్ నార్ ఎపీనెఫ్రీను ఎడ్రనాలిన్ వీటి వలన బ్లడ్లో టాక్సిసిటీ పెరిగిపోతుంది మీటు టాక్సిక్గా అవుతుంది ఆ మాంసం తినడం వల్ల రకరకాల వ్యాధులు ఖాయం ఇది నేను చెప్పేది ప్యూర్లీ సైంటిఫిక్ సో ఈ విధంగా నోటికి రుచి రుచి అనమాట ఏదన్నా రుచిగా ఉంటే చాలు తినేయడం తాగేయడం అమెరికన్స్ చూడండి ఫిఫ్టీ పర్సెంట్ ఒబేసిటీ అనమాట మనకు కూడా అలాగే తయారు మా చిన్నప్పుడు బడ్డు బడ్డు లావుగా ఉండేవాడు కనిపిస్తే అరే బడ్డుగాడు బడ్డుగాడు అని నవ్వేవాళ్ళు ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారు కాబట్టి నవ్వడం ఆపేసాం మేము ఏ తర్వాత స్మెల్ ఈ ఈ పర్ఫ్యూమ్స్ అన్నీ దొరుకుతాయి అన్ని టాక్సిక్ కెమికల్స్ అనమాట ఇయర్ పర్ఫ్యూమర్స్ ఇంట్లో పెట్టుకో కార్లో పెట్టుకో సాంబ్రాణి ఎవడు వాడ్డు పిడకలు ఎవడు వాడ్డు హోమం ఎవడు చేయడు నేను ఇంట్లో మూడు నాలుగు తెచ్చుకున్న హవన్ కుండ్లు అనమాట ఏ వాటితోటే పెడతాం మేము బొగ్గు కొంచెం కాలుస్తాం తర్వాత పిడకలు పెడతాం ఏ బోఫు అది ఏంటది భోపాల్ గ్యాస్ స్ట్రాటజీ భోపాల్ గ్యాస్ స్ట్రాటడీలో కుష్వాహ అని ఒక ఫ్యామిలీ వాళ్ళు బతికి బయటపడ్డారు మిగిలిన వాళ్ళు చచ్చిపోయినా సరే ఎందుకంటే వాళ్ళు రోజు అగ్నిహోత్రం చేసేవారట ఆ హవన్ నుంచి వచ్చిన పొగ అది మొత్తం వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది ఇది చాలా సైంటిఫిక్ మళ్ళీ సో ఇంట్లో మీరు ఏమైనా పెట్టుకుంటే పూజ పూజాకు వెళ్ళి హవన్ కుండు చిన్నది కాపర్ది కొనుక్కోండి ఐరన్ కాదు కాపర్దే బెస్ట్ ఎందుకంటే కాపర్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పిడకలు సాంబ్రాణి మిగిలిన హవన్ సామాగ్రి ఉంటుంది అవి ఇంటరాక్ట్ అవుతాయి దానిలోంచి వచ్చిన పొగ వాతావరణాన్ని ఫిజికల్గా శుద్ధి చేస్తుంది తర్వాత స్పిరిచువాలిటీ పెంచుతుంది ఓరా పెంచుతుంది ఇంటికి ఒక సాత్వికమైన ఓరా వస్తుంది ఇవన్నీ సైంటిఫిక్గా ప్రూవ్ అయిపోయినాయి సో మన పనేమిటి ఒక్క ఇంద్రియానికి అది బలైపోతూ ఉంటే మనం పంచ ఇంద్రియాలకి బలైపోయాం వాటికి లొంగిపోయాం ఏ తర్వాత సెన్స్ ఆఫ్ టచ్ అనమాట ఇవన్నీ ఉన్నాయండి అన్నీ పోయాయి మనకి అందుకే కృష్ణుడు చెప్తున్నాడు అనమాట ఇదే వార్నింగ్ ఇస్తున్నాడు రే ఓడల్ని ఎలాగ సముద్రంలో ఈదురుగాలు ఏ తుఫాను గాలులు కొట్టుకుపోతాయో అలాగే నువ్వు ఏ ఇంద్రియానికైనా లొంగిపోయావనుకో నీ మనసు నీ వివేకాన్ని ఇవి కొట్టుకుపోతాయన్నమాట దాంతో మళ్ళీ నువ్వు అంతే ఇంక సర్వనాశనమే అందుకనే చిన్నప్పటి నుంచి భగవద్గీత నేర్చుకుని సెన్సెస్ని కంట్రోల్లో పెట్టుకుని ఎంజాయ్ చేయొచ్చు తప్పు లేదు కానీ కంట్రోల్లో ఇంద్రియాణం హి చరతాం జన్మనో నువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమి వాంభసి ఇంద్రియాణం హిచరతాం చరతాం అంటే కదులుతున్నాయన్నమాట రోవింగ్ ఇంగ్లీష్లో వాండరింగ్ ఇంద్రియాణం హి యన్మనో ను విధీయతి అను విధీయతే మైండ్ ఏ ఇంద్రియానికి లింక్ అయిపోయిందనుకో హరతి ఇవి కొట్టుకుపోతాయన్నమాట అస్య వాడి ప్రజ్ఞా అంటే వివేకం ఇంటెలిజెన్స్ ఏ వాయు నావమి నావమి అంటే నావ అంటే హిందీలో బోట్ ఆంబసి అంటే నీరు నీటి మీద ఉండే బోటును ఎలా తన్నుకుపోతాయో తుఫాను గాలులు అలాగ నీ వివేకాన్ని ఈ ఇంద్రియాలు అన్నమాట గొప్ప గొప్ప మహానుభావులు కింద పడిపోయారు ఎందుకంటే అందుకే వేదం అంటుంది క్షురస్య ధారా నిశిత దురత్యయ క్షురస్య ధార అంటే కత్తిమీద సాము కఠోపనిషత్తులో వస్తుంది ఉత్తిష్ట జాగ్రత్త వరాన్నిబోధత ఉత్తిష్ట జాగ్రత్త వరాన్నిబోధత క్షురస్యధార దురత్యయ అంటే లే ఓ మనిషి వరాన్నిబోధత అంటే మానవ జన్మ నీకు గొప్ప వరము వేదం చెప్తోంది ఇది వినండి ఉత్తిష్ట జాగ్రత్త వరాన్నిబోధత క్షురస్య ధార నిశిత దురత్యయ అంటే లే మనిషి ఓ మనిషి లే నీకు మానవ జన్మ అన్నదే గొప్ప వరము ఇప్పుడు నువ్వు కత్తి మీద అన్నమాట కత్తి మీద నడుస్తున్నావు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ ఇంద్రియానికి నువ్వు లొంగిపోయినా పతనము గ్యారంటీ హెల్త్ దొబ్బేస్తుంది ఆ తర్వాత అన్నీ పోతాయి ఇఫ్ యు ఆర్ నాట్ హెల్దీ యువర్ మైండ్ కెనాట్ బీ హెల్దీ ఫినిష్డ్ సిక్లీ వాతావరణం ఇల్లు చూడండి ఇంట్లో ఒక దేవుడు బొమ్మ ఉండదు సినిమా వాళ్ళ బొమ్మలు ఉంటాయి పిచ్చి బొమ్మలు ఉంటాయి పిచ్చి పెయింటింగ్లు ఉంటాయి పిచ్చి పర్ఫ్యూమ్లు ఉంటాయి చెత్త తింటారు చెత్త బట్టలు మొత్తం సంస్కారహీనులైపోయి ఏ పైగా చాలా లిబరేటెడ్గా ఫీల్ అయిపోతున్నారు అనమాట ఇదే చెప్తున్నాడు శ్రీకృష్ణుడు ఏ సర్వనాశనం అవ్వడానికి ఇంద్రియ నిగ్రహం లేని లేనిచో సర్వనాశనమే ఇంద్రియాణం హిచరితాం యన్మనో నువిధీయతే తదశ హరతి ప్రజ్ఞాం వాయుర్నావమి వాంభసి గాలి ఏ విధంగా ఓడలను తన్నుకునిపోతుందో అదేవిధంగా నీ మనస్సు నీ వివేకాన్ని ఇంద్రియాలు తన్నుకుపోతాయి అని శ్రీకృష్ణుడు చాలా చక్కగా చెప్తున్నాడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని నేను చెప్పినట్టుగా అన్ని ఇంద్రియాలకి తిండి కూడా సాత్వికమైన ఆహారం ఫ్రెష్గా చేసుకొని తినండి పా ఫ్రిడ్జ్ నిండా పెట్టుకున్నవన్నీ పాచిపోయినవే తామసికమే ఈ సాసులు బ్రెడ్లు పిజ్జాలు ఇవన్నీ తామసికమైన ఆహారం అందుకే వ్యాధులు వస్తున్నాయి రోజు కొంత తినండి ఫ్రెష్గా తినండి జై శ్రీరామ్